వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడే కొన్ని వివరాలు అయితే రావడం జరిగింది అయితే ఇటీవలే సిఎస్కు ఉద్యోగ సంఘ నేతలంతా కూడా వారి యొక్క డిమాండ్లు అన్నా కూడా నెరవేర్చాలని మరియు సిఎస్ హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తారన్న విషయాలు అయితే మన గత వీడియోస్లో అయితే చర్చించుకున్నాం మరి ఈ సందర్భంగా కొన్ని వివరాలు అయితే సిఎస్ ప్రకటించడం జరిగింది ముఖ్యంగా డిఏ బకాయిల వివరాలు చూసుకున్నట్లయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఈ విషయాలు తీసుకువెళ్తానని హామీ ఇచ్చినప్పటికీ కూడా అది ఆలస్యమయ్యేలాగే కనిపిస్తుంది ఎందుకంటే గతం నుంచి డిఏ బకాయిలు విడుదల చేయాలని ఉద్యోగ సంఘ నేతలు ఉద్యోగులంతా కూడా డిమాండ్లు చేస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు సానుకూలంగా స్పందించడమే తప్పితే ఏ ఒక్కటి ఒక్క డిఏ కూడా విడుదల చేయలేని పరిస్థితి అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం కాబట్టి డిఏ బాకాలపై అయితే ఇప్పుడు ఎటువంటి నమ్మకాలు కూడా కనిపించడం లేదు ఒకవేళ అధికారికంగా ఏదైనా అప్డేట్స్ వచ్చినట్లయితే ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి ఇక ప్రస్తుతం రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో గ్రామవార్డు గ్ సచివాలయాలు సహా వివిధ విభాగాల్లో ఖాళీలపై సిఎస్కేఎస్ జవహర్ రెడ్డి కీలక వాక్యాలైతే చేశారు అలాగే ప్రస్తుతం ఉన్న సిబ్బంది రేషనలైజేషన్ లేదా పదోన్నతులు కల్పించుట లేక ఇన్ఛార్జీ బాధ్యతలు అప్పగించడం ద్వారా త్వరితగితన ఖాళీలు భర్తీ చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు కాగా ఈరోజు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం ఐదో బ్లాక్లో కలెక్టర్ల మీటింగ్ హాల్లో సిఎస్ అధ్యక్షతన కార్యదర్శుల సమావేశం అయితే నిర్వహించడం జరిగింది గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను మరింత మెరుగుపరచడం అలాగే డెలిగేషన్ ఆఫ్ పవర్స్ మరియు ఏపీఎస్సి ద్వారా గ్రూప్ వన్ మరియు టూ పోస్టుల ఖాళీల భర్తీ ఈ ఆఫీస్ ద్వారా ఈ రిసిప్ట్స్ మరియు ఈ డిస్పాచ్ ఆపరేటర్ సారీ ఆపరేలైజేషన్ అలాగే ఏసీబీ విజిల్స్ కేసుల పరిష్కారం కలెక్టర్లతో వీడియో సమావేశం అయితే చర్చించిన అంశాలపై ఫాలోఅప్ చర్యలు అసెంబ్లీ ఆ అసెంబ్లీ సంబంధించి పెండింగ్లో ఉన్న వివిధ ఎల్ఏక్యూ మరియు ఎల్సిక్యూలపై సత్వరం సమాచారం అందించడం ఏపీ ఆన్లైన్ లీగల్ కేసుల మానిటరింగ్ విధానం తదితర ఎజెండా అంశాలపై సిఎస్ జవహర్ రెడ్డి కార్యదర్శులతో సమీక్షించారు